హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ కార్న్తో చాట్ అండి, స్ట్రీట్ స్టైల్ చాట్ అన్నమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇష్టపడుతూ దీన్ని తింటూ ఉంటాం కదా, సో అది ఇంట్లోనే సింపుల్గా ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఈ స్వీట్ కార్న్ అనేది ఉడికించుకోవాల్సి ఉంటుందండి. అట్లాగే కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం చాట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి బటర్ వేస్తున్నాను 1 స్పూను. బటర్ అనేది కంపల్సరీ అండి. బటర్ అనేది వేస్తేనే చాట్ అనేది ఇది టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కొంచెం వేడిగా ఉండగానే స్వీట్ కార్న్ అనేది, బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఆ వేడికి ఈ రూమ్ టెంపరేచర్లో ఉండడానికి ఆ బటర్ అనేది కార్న్కి బాగా పడుతుందన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం మసాలా కారం అండి, మనం కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా మసాలా కారం, అదనమాట. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అండి. కంపల్సరీగా ఈ చాట్కి జీలకర్ర పౌడర్ అనేది వేయాలి, అప్పుడే చాట్ అనేది మనకు టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు నిమ్మరసం అనేది ఫైనల్గా పిండుకుంటే చాట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చాట్ని వేరొక బౌల్లోకి తీసుకొని కొంచెం నిమ్మరసం అనేది పిండుకుంటే మనకి నార్మల్ చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈ మిగిలిన చాట్లో కొంచెం మనం ఆనియన్స్ అలాగే టొమాటో ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది చాట్ అనేది. ఈ విధంగా కొంచెం స్వీట్ కార్న్లో ఆనియన్స్ అలాగే టొమాటో, కొత్తిమీర అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ చాట్ కూడా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మీరు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ ముక్కలు ఉన్నా క్యారెట్ ముక్కలు కానీ క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకుంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకొని చాట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి 2 టైప్స్లో కార్న్ చాట్ అనేది రెడీ అయిపోతుందండి. కార్న్ అనేది చాలా హెల్దీ కాబట్టి ఈ విధంగా ఈ సీజన్లో చాట్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసినారు కదా, ఫస్ట్ మనం ఇందులో ఆనియన్స్ టొమాటో వేయకుండా ప్రిపేర్ చేసింది. ఇందులో ఏమో ఆనియన్స్ టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నవి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఈ చాట్ అనేది ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది.